నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవమని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులకు దశల వారీగా భర్తీ చేసేందుకు క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాల్లో నవశకానికి జగనన్న ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనల ద్వారా నాంది పలికితే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. దగాపడి కడుపు మండిపోయిన నిరుద్యోగ యువత రోడ్లెక్కి మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేసేంత వరకు పరిస్థితి దిగజారుతుంది. అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో చెప్పేందుకు సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్న నిరుద్యోగుల ఆగ్రహాన్ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. బుర్రకు బుద్ధికి సంబంధం లేకుండా నోటికి వచ్చిన మాటల్లా నెరవేరుస్తానని చెప్పి ఆ తర్వాత వాటిని ఎగేసుకొని తిరిగే నేతలైతే సమస్య లేదు, కానీ మాటకు కట్టుబడే మనిషిగా పేరుగల వ్యక్తులకు అది ప్రాణాంతకమైన సమస్యగా మారుతుంది. కటిక దరిద్రంలో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే డబ్బులు లేక, ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతభత్యాలు చెల్లించేందుకే నిధులు లేక, తెచ్చుకుతిన్న అప్పులపై నెల నెలా వడ్డీలు చెల్లించలేక ఆర్థిక విషవలయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూరుకుపోయిన విషయం బహిరంగ సత్యం. అడ్డగోలుగా జరిగిన రాష్ట్ర విభజనతో స్థిరమైన రాబడినిచ్చేటువంటి ఆర్థిక వనరులు లేకపోవడం, గంగవరం కృష్ణపట్నం వంటి ఓడరేవులను సైతం ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసుకోవడం, ఇప్పుడు అమ్మిపారేసేందుకు చివరకు ఇక కాళ్ల కింద నేల తప్ప మరేది మిగలని నేపథ్యంలో చంద్రబాబు అమ్మి సొమ్ము చేసుకున్నది పోగా మిగిలిన భూమిని జగన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అట్లెట్లా అమ్ముతారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన అస్మదీయుల మాట సమంజసంగా మన న్యాయస్థానాలకు తోచడం, అది నిలిచిపోవడం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో 6 లక్షల ఉద్యోగాల కల్పన వంటి బడాయి మాటలను పక్కకు పెట్టి వాగ్దానం చేసిన 2,30,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జగన్ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ సాధ్యపడినా అంతటి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల భారాన్ని ఏ పార్టీ ప్రభుత్వమైనా ముందు ముందు మోయగలుగుతుందా? రాష్ట్ర విభజనకు సహకరించి పార్లమెంటు వేదిక మీద చేసినటువంటి వాగ్దానాన్ని తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కుంటి కారణాలతో గుడ్డి కారణాలతో నిరాకరించి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అడ్డుకుని జల వివాదాలతో సహా ఆంధ్ర తెలంగాణ మధ్య తగవలను వేటిని తీర్చకుండా ఢిల్లీలో కూర్చొని చోద్యం చూస్తూ ఇద్దరూ పోతే తమకు ఎప్పుడెప్పుడు అధికారం దక్కుతుందా అని కాచు కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏమనాలి? అసలు ఈ గడ్డి సమస్య నుంచి ఎలా బయటపడాలి? దుర్భర ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నదే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కె వెంకటరెడ్డి, జనసేన తరఫు నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పూడి తిరుపతిరావు, రాజకీయ విశ్లేషకులు శ్రీ సిహెచ్ సుబ్బరాజు ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న మిగతా పెద్దలందరికీ నమస్కారం. నా ఇంట్రడక్షన్ విన్నారు కదా సార్? విన్నానండి. అదే అంటే సరే, అమలు సాధ్యం కానీ అమలు చేయడానికి అసాధ్యమయ్యేటువంటి వాగ్దానాలు చేయడం అనేటువంటిది ఒక ఎత్తు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైన దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జగన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అవకాశాలు ఏమిటి అనేటువంటి దిశగా మన ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకువెళ్దాం. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ ఇనిషియేట్. చాలా చాలా సంతోషం అండి. అదే కావాలి అల్టిమేట్గా. ఏమంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఎలాగ వస్తుందో దాని గురించి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అనడం కరెక్ట్ కాదు. కానీ అంటే ఈ
ఇదివరకు భర్తీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వదిలేసి అన్ని ఉద్యోగాలు వదిలేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 31 డిసెంబర్ 2018 లో ఒక శ్వేతపత్రం ఇచ్చారండి. అంటే తన నాలుగున్నర ఏళ్ళ 8 నెలల పాలన మీద ఒక శ్వేతపత్రం ఇచ్చి, నేను బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాను, 18 శాఖల్లో 2622 ప్రాజెక్టులు వచ్చినాయి, 15,48,743 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అలాగే 32,35,916 ఉద్యోగాలు, మళ్ళీ అది కూడా ఎక్కడెక్కడ ఎలాగ వస్తాయన్నది కూడా ఒక పెద్ద శ్వేతపత్రం. అంటే అది వైట్ పేపర్ అనే దానికంట అది అదే అదే ఒక అమరావతి ఇదివరకు మనకి ఇది చూపించారు కదా, గ్రాఫిక్స్ లో చూపించారు కదా, అటువంటి ఇల్యూషన్ ఒకటి క్రియేట్ చేశారు. అతను 32 లక్షలు ఇస్తానంటే కనీసం నేను 2-3 లక్షలైనా 2 లక్షలైనా అనకపోతే బాగోదు కదా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2,30,000 ఖాళీగా ఉన్నాయి వెంటనే భర్తీ చేస్తాను, అలాగే టీచర్లందరినీ కూడా మనం పర్మనెంట్ చేస్తాను, ఇలా చాలా చాలా చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగాలు భర్తీ చేయలేదు, 6,500 ఉద్యోగాలు పోలీసులు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో మరి అధికార ప్రతినిధి సెక్రటరీ చెప్పాలి. ఎందుకంటే 6,500 పోస్టులకి రెడీ అయిపోతున్నాం అప్పటికి. యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న వాతావరణం నిరుద్యోగ సమస్య కొద్దిగా పైకి రావడం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్కి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటప్పుడు మన నివార్ తుఫాన్ బాధితుల తరఫున వినతి పత్రం ఇచ్చేటప్పుడు చాలా పరుషమైన మాటలు చెప్పారు, నిరుద్యోగులు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు, తక్షణం కానీ మీరు చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి గట్టిగా మనం పదండి అసెంబ్లీని ముట్టడిద్దాం అన్న మాట కూడా ఆయన వాడితే దానికి కట్ చేయడానికి అని చెప్పి వెంటనే డీజీపీ గారికి చెప్పేశాము, 6,500 ఉద్యోగాలు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు, జనవరిలో రిక్రూట్మెంట్ అయిపోతుంది. యాజ్ చీఫ్ మినిస్టర్ రాకముందు చెప్పింది వేరు, ముఖ్యమంత్రిగా ఆయన కూర్చొని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మనకి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన బహిరంగ సభనే, అంటే ఆల్మోస్ట్ రోడ్డు మీద జరిగితే బహిరంగ సభలాగా ఉంటుంది కదా, అందులో ఆయన చెప్పింది చాలా పరుషంగా చెప్పాడు. ఆయన ఉద్యోగాలు రాక ఎన్నాళ్ళు డిఎస్సీలు రాసి వెయిట్ చేస్తారు, ఎన్నాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్1 గ్రూప్2 ఎగ్జామ్స్ గురించి వెయిట్ చేస్తారు, నిరుద్యోగులు అందరూ పదండి దండయాత్ర చేద్దాం అని అన్నాడు ఆయన. అన్న వెంటనే కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది, 6,500 పోలీసు ఉద్యోగాలు ఇస్తాం, అలాగే జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్ చేస్తాం, మీకు జనవరి 1 ప్రతి జనవరి 1 చేస్తామని చెప్పేసి. సరే కోవిడ్ మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే కోవిడ్ టైంలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది, కొత్తగా రిక్రూట్మెంట్ కష్టం అనుకోవచ్చు, కానీ ఇది ఎప్పుడు చెప్పారంటే అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్లో చెప్పారు ఈయన, డిసెంబర్కి నోటిఫికేషన్ ఇస్తాము, జనవరిలో రిక్రూట్ చేస్తాము. అటువంటిది జూన్ ఒక 6 నెలల తర్వాత అనౌన్స్ చేయడం కూడా 450 పోలీసు ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. దాంతో నేచురల్గా ఇప్పుడు 36 గ్రూప్ 1 ఉద్యోగాలు లేకపోతే 450 పోలీసు ఉద్యోగాలు అంటే ఇదేనా మనం చెప్పింది ఏమంటే మేము 100,000 అది కాదు. యాక్చువల్గా ఏంటంటే సార్ మనం ఇప్పటికైనా సరే కూర్చొని ప్రభుత్వం అంటే ఒకటే, ఇక్కడ ఇద్దరు కొట్టుకోవడం కాదు, మళ్ళీ ఎలక్షన్ టైంలో కొట్టుకుందాం, ఇప్పుడు అందరూ కలిసి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినా సరే అందరం కలిసి మనం అందరం ఒకటే మాట మీద ఉంటాం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ మారిపోవు అని చెప్పి కొద్దిగా భరోసా కల్పించే కార్యక్రమం చేయాలి. దానికి ఇనిషియేటివ్ స్టాలిన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి, ఎందుకంటే యువకుడు తీసుకొని అందరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమనండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళమనండి, చెప్పండి రండి కూర్చోండి మనం ముందుకు తీసుకెళ్దాం, నెక్స్ట్ 3 ఇయర్స్ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దాం, మన నలుగురిని కలిసి వెళ్ళి బీజేపీని పట్టుకొని ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరని అడుగుదాం, ఇటువంటి ఇనిషియేట్ చేయొచ్చు కదా. ఆయన ఒక ఇప్పుడు ఒక అజ్ఞాతవాసంలో గెలిపోవడం అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే విషయాల మీద ఓపెన్ గా డిబేట్లు పెట్టడం ఉండదు, ఒకవేళ పబ్లిక్ డిబేట్లోకి వస్తే కూడా ఆయన తడబడతాడు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమం చేయాలి, అది ఆయన మాత్రం చేయాలి, ఇంకెవరు చేయకూడదు. ఆయన పిలిచినప్పుడు అందరూ వెళ్ళాలి, అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే వెళ్ళి కూర్చొని ఆయనకు సహకరించాలి. ఎందుకంటే ప్రస్తుతం సమస్య రాష్ట్ర సమస్య, నిరుద్యోగ సమస్య, భావతరానికి సంబంధించిన సమస్య, అలాగే ఉద్యోగాలకు ఇప్పుడు ఇంత డబ్బు దుబారా చేస్తున్నాం సార్, ప్రతి దగ్గర రంగులు వేయడానికి 1200 కోట్లు, తీయడానికి 1200 కోట్లు, ఇప్పుడు ఖర్చు జాగ్రత్తగా అంటే ప్రభుత్వ ధనం అన్న ఉద్దేశంతో ఖర్చు పెడితే చాలా విషయాలు ఇప్పుడు చూసే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పేదలందరికీ ఇల్లు అని చెప్పి 5 లక్షల భూములేమో 25 లక్షలకి 50 లక్షలకి కొని ఆఖరికక్కడ నెల్లూరులో కలెక్టర్ గారు ఉద్యోగం కూడా వదిలేసి ఆయన బారిపోయాడు. ఇలాగ ఏంటంటే ఇటువంటి చేయడం కరెక్ట్ కాదంట.
ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అయితే అందరినీ పిలిచిపెట్టారు అనుకోండి, ఇదిగో నాకు భూమి కావాలి ఎక్కడ ఉందని చెప్పి నలుగురు కూర్చొని మాట్లాడారు అనుకోండి, అప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. అలాగే అందరినీ కలుపుకొని ముందుకెళ్లే కార్యక్రమం ఇదివరకు చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇప్పుడు ఇతను చేయడం లేదు. అతను చాలా మోసం చేశారు. జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం ఎక్కువ. ఎందుకంటే 26,622 ప్రాజెక్టులు, 15,48,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 32,35,000 ఉద్యోగాలు ఆయన చెప్పారు. 32 లక్షల ఉద్యోగాలు మరి అంటే ఇంకెక్కడ గ్రాఫిక్స్ లో అమరావతి కంటే పెద్దదాన్ని చూపించాడు ఆయన. ఆయన ఇప్పటికీ నమ్మలేదు, ఇతను నమ్మారు. ఏదో 2,30,000 ఇస్తారన్నారు, అది ఇవ్వడం మానేసి మీకు హానరీ ఉద్యోగాలు అని చెప్పి ఒక పక్క చెప్పడం, 5,000 ఇచ్చిన దాన్ని కూడా ఇందులో చూపించడం, లెక్కల్లో చూపించడం, ఇది కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ప్యారలల్ గవర్నమెంట్స్ ట్రై చేయకూడదు. ఇప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది వరకు రేషన్ కార్డు గురించి తిరుగుతున్నారు మీరు, ఇప్పుడు మా ఏజెంట్ వచ్చి ఇస్తున్నాడు ఇంటి దగ్గర, ఎందుకు ఇది వరకు తిరుగుతున్నారు, ఇప్పుడు తిరగక్కర్లేదని చెప్పాలి. వాళ్ళ చేత పని చేయించాలి, రాదా ఉద్యోగాలు తీసేయండి. వాళ్ళని పెట్టి వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని ఇంకొక వ్యవస్థను క్రియేట్ చేయడం తప్పు కదా. సో బేసిక్ ఏమంటే ఇప్పుడు అంటే ప్రొయాక్టివ్ గా మరి స్టాలిన్ పద్ధతిలో వెళ్ళాలి. అడ్వైజర్స్ ని కూడా బెస్ట్ అడ్వైజర్స్ ఇన్ ద కంట్రీని తీసుకొచ్చి పెట్టుకోవాలి. మనకి ఇదివరకు సాక్షి పేపర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ జీతాలు ఇవ్వడం మనిషి, ఇక్కడ జీతాలు ఇవ్వడం, ఇలాంటి చాలా తప్పులు చేస్తున్నారు. అవన్నీ మార్చుకోవాలి. మార్చుకుంటే నెక్స్ట్ 2.5 ఇయర్స్ లో బాగుపడవచ్చు. డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. తిరుపతి గారు నమస్కారం అండి, బహుకాల దర్శనం. అందరికీ నమస్కారం కృష్ణమోహన్ గారు. అవునండి సార్, కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నట్లేనా? సంపూర్ణంగా గుడ్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నేను ఇందాక సత్యనారాయణ గారు మాట్లాడబోయే ముందు ఒక చిన్న విన్నపాన్ని మీ ముందరి ముందు పెట్టాను నేను. ఈ జాబ్ క్యాలెండర్ సరిగా లేదనేటువంటి విషయం మనకు ఓపెన్, అది అందరికి తెలిసినటువంటిదే. సరే, నిరుద్యోగ యువత రోడ్డు ఎక్కారు అనేటువంటిది కూడా ఓపెన్, అది ఎవరు దాచేస్తే దాగేది కాదు. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే కొంత మీరు మాట్లాడేటువంటి సమయంలో కొంత ఈ ప్రాబ్లం మనకు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనందరికీ తెలుసు. అది మన రాష్ట్రం విడిపోయి వచ్చిన తర్వాత మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటి విషయం కూడా తెలుసు. అందువల్ల ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ట్యాకిల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడండి. థ్యాంక్ యూ, గో అహెడ్. కృష్ణమోహన్ గారు సార్, మీరు తొలి పలుకుల్లో ఇవాళ రాష్ట్రం తాలూకా పరిస్థితికి కేంద్రం తాలూకా బాధ్యత కూడా ఉంది అని కొంత పరుష పదజాలనే వినియోగిస్తూ మాట్లాడారు. నేను దాని గురించి ఏమి అవును. అయితే ప్రత్యక్ష కారణం మా వైపు మీరు చూపిస్తున్నప్పటికీ పరోక్ష కారకులు ఎవరు? ఉదాహరణకి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నీటి పారుదల వ్యవహారాలు చూసినట్లయితే, ఇవాళ పులిచింతలు అయితేనేమి లేకపోతే నాగార్జున సాగర్లు అయితేనేమి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా తోడేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయడం అయితేనేమి ఇతరత్ర అంశాలన్నీ ఇవాళ మన మంత్రులు కానీ మన అధికారులు కానీ మాట్లాడడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకపోవటం, ఇట్టి వ్యవహారాలు తీసుకుంటే దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకు వహించాలి? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ రాష్ట్రంలోన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాదాపు 2 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కావగలించుకొని ఆశీర్వచనాలు తీసుకొని ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి అన్నటువంటి విధానంగా వ్యవహరించినటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. తప్పు పట్టట్లే, తప్పు తర్వాత పడదాం. నేను గుర్తు చేస్తున్నాను ముందుగా, ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉండి, సరే అసెంబ్లీకి వెళ్ళారా లేదా, అసెంబ్లీని బహిష్కరించారా లేదా, పాదయాత్రలో ఉన్నామని చెప్పేసి అన్నారు, ఇవన్నీ మన అంశాలు పక్కన పెడదాం. కానీ ఆయన ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా 5 సంవత్సరాలు ఉన్నమాట నేను గుర్తు చేస్తున్నాను. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం తాలూకా అన్ని పరిస్థితుల్ని స్టడీ చేశారని కూడా నేను నమ్ముతున్నాను. ముందుగా ఆయన పాదయాత్ర ద్వారా అయితేనేమి లేకపోతే ఇతరత్ర అంశాల ద్వారా అయితేనేమి ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితి
చంద్రబాబు నాయుడు చక్కగా చేశాడు చక్కగా చేశాడు ఏం సమస్యలు లేవు అని చెప్పడానికి నేనేమి వెర్రివాడిని కాదు ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఈ సమస్యల్లో పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వనరుల విషయంలో ఉన్నటువంటి జగడాలు ఆ రాష్ట్రం తాలూకా వింత పోకడలు ఏదైతే అప్పటికే అక్రమంగా వాళ్ళు తోడుకుంటున్నటువంటి జల వనరులు ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు పూర్తిగా తెలుసు అని నేను విశ్వసిస్తూ అటువంటి సందర్భంలో మీరు ఆవేళ కేసీఆర్ గారిని కలవటం అయితేనేమి నాకు తెలిసి రెండు పర్యాయాలు కేసీఆర్ గారిని కలిసినటువంటి సందర్భం నాకు గుర్తుంది మిగతాది ఏదైనా ఉంటే వేరే పెద్దలు చెప్తా ఆ కలవటం అయితేనేమి ఆ కలిసిన సందర్భంగా మీరు బయటకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలు అయితేనేమి ఇవాళ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల దాదాపు తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఏదైతే పోలవరం జలాలనుకున్నారో నాకు తిరుపతి రావు గారు అంటే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిశారు మర్యాదపూర్వకంగా కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చారు ఆయన కూడా తిరిగి ఎన్నికయ్యారు కేసీఆర్ గారు కూడా రెండో పర్యాయం ఎన్నికయ్యారు న్యాచురల్గా ఒక సుహృద వాతావరణంలో ఒక స్నేహం వాతావరణంలో కలుసుకుంటారు కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ అప్పుడు చర్చించుకోవడం అనేది సాధ్యమవుతుందా తిరుపతి రావు గారు నేను అనేది మీరు చెప్పేది మొదటి విడత వాళ్ళు కలిసినప్పుడు అంశము తర్వాత కూడా కలిశారు ఒకవేళ కలవలేదు అనుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాలం పూర్తయింది ఈ 2 సంవత్సరాల్లో అధికారుల స్థాయి అయితేనేమి మంత్రుల స్థాయి అయితేనేమి లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి అయితేనేమి సంప్రదింపులకి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్కడ వినియోగించుకున్నారు ఇవాళ దుస్థితికి కారణం ఏంటి ఈ వీటికి సమాధానాలు మనం చూసుకున్న తర్వాతే సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనే విషయం నేను తర్వాత చర్చిస్తాను సరే వాళ్ళు చేశారా ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించినటువంటి ఇందాక మీరు మొట్టమొదట్లో అన్నటువంటి ఒక మాట అన్నారు ఆ రాష్ట్ర విభజనకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏ గతి పట్టింది అనేటువంటి విషయం మీకు తెలుసు నాకు తెలుసు అది లోక విదితం అది వదిలిపెడితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విభజన తర్వాత చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళింది మనం ఎడుదిరిగి దీనికి కనీసం ప్రత్యేక హోదా అనేటువంటిది కూడా ఇవ్వలేదు చాలా అన్యాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు అనేటువంటి దాంతో కాస్తంత కనికరంతో కాస్త సుహృద వాతావరణంతో మంచితనంతో ఓకే వీళ్ళిద్దరిని మీటింగ్లు ఏర్పాటు చేసి అయ్యా ఏమిటయ్యా ఇది సామరస్యంగా గుర్తు చర్చించుకోండి దానికి అవసరమైతే మేము సారథ్యం వహిస్తాము అని చెప్తే చాలా హాయిగా ఉండేటువంటిది కదా అని రోజు ఈ విధమైనటువంటి దరిద్రమైన తగాదాలు ఎందుకని మంచి ప్రశ్న ఈ ప్రయత్నం కూడా కార్యదర్శుల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఏదైతే మీరు ప్రస్తావించినటువంటి స్పెషల్ స్టేటస్ సంబంధించి దాన్ని అడిగింది మేమే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించింది మేమే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒప్పించి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినటువంటి మాట నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఆ స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి ఒక ప్రత్యేక ఖాతాను తెరిచి దాన్ని వాడుకోవడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కేవలం స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలంగా ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అంటున్నారే తప్పిస్తే ఆ ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఆ రోజు ప్రకటించినటువంటి ప్యాకేజీకి సంబంధించి ఎటువంటి మాట కానీ ముందడుగు కానీ ఈ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెయ్యట్లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహిస్తుంది మేము చేయాల్సిన చేసాం అడిగింది మేమే తెచ్చింది మేమే ఇచ్చింది సార్ మీరు అంత క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారే ప్రయోజనం ఏమున్నది అదేమైనప్పుడు పార్లమెంట్లో
రాజ్యసభలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా ఈ మేరకు హామీ ఇచ్చారు. వెంకయ్య మీ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో అడిగారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అని అడిగారు. అంత బాగానే ఉంది, అల్టిమేట్గా ఏమైంది? రాలే. ఒకటి, రెండు, ఓ పోనీ దానికి ఏమైనా పోరాటం చేద్దామా అంటే ఈ పోరాటం చేసేటువంటి పరిస్థితి అనేది జగన్మోహన్ రెడ్డికి లేదు. దానికి కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని వాటిని రేపేసి వాటిని ఆయన ఎక్కడ ఇబ్బంది పెడతారో అనేటువంటి భయం ఆయనకు సహజంగానే ఉంటుంది. అదీగాక మీకు కేంద్రంలో అబ్సల్యూట్ మెజారిటీ రావడంతో ఆయన గట్టిగా దబాయించేటువంటి పరిస్థితి కూడా ఆయనకు లేకుండా పోయింది. అంటే రెండు రకాలుగాను ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పట్టలే తిరుపతిరావు గారు? నేను అదే సార్ చెప్పేది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భయం వలన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడితే బాధ్యత వహించాల్సింది కూడి తిరుపతిరావు కాదు, భారతీయ జనతా పార్టీ కాదు కదా. ఆయనకేదో భయం ఉంది, దాని వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు లేకపోతే బాధలు పడుతున్నారు అనేసి. అంటే మేము బాధ్యత వహించాల్సిన పని లేదు, దాని నుండి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చేయాలి. భారతదేశంలోనే ఉంది కదా, విడగొట్టడంలో మీ హస్తం కూడా ఉంది కదా. అందువల్లనే మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాము. ఇచ్చిన ప్యాకేజీ వినియోగించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుందా? చేయలేదు కదా, కాబట్టి నేను అదే అంటున్నాను. అందుకే కదా చంద్రబాబు నాయుడు తిరస్కరించింది, చంద్రబాబు నాయుడు ప్రజలు తిరస్కరించి ఛీ అని కొట్టి 151 స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు కదా. ఏ ఉపయోగం? 151 స్థానాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పెషల్ ప్యాకేజీ గురించి ఎక్కడైనా మాట్లాడారా ఈ 2 సంవత్సరాల్లో? దాన్ని వినియోగించుకోవడానికి ఏమన్నా ఆలోచన చేశారా? ఒకటి రెండు సందర్భాల్లో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతారు, అక్కడ వాళ్ళకి మెజారిటీ ఉంది, 303 సీట్లు వచ్చాయి, మనం ఏం అడుగుతాం అంటారు, అంతే. అంతకు మించి ఒక్క మాటైనా దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? స్పెషల్ ప్యాకేజీ గురించి ఏమన్నా మాట్లాడారా? నేను అడిగే ప్రశ్నలు ఇవి. మేము సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? ప్రత్యేక హోదా ఇవ్వడానిక? అసలు ప్రత్యేక హోదా అనేది మా దృష్టిలో ముగిసిపోయిన అంశం. అదే ముగిసిపోయిన అంశం, ముగిసిపోయిన అంశం. స్పెషల్ ప్యాకేజీ గురించి నేను చెప్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిరావు గారు, వెంకటరెడ్డి గారు విషయం విన్నారు కదా, చెప్పండి. సుదీర్ఘంగా బీజేపీ అన్న మాట్లాడారు ఇప్పుడే. స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అంశం అని చెప్పి మేము ఇవాళ చెప్పడం కాదు. సరే, గెలుపోవటం వేరు, తిరుపతి ఎన్నికల్లో కూడా మేము స్పష్టం చేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఓకే ప్లీజ్ సార్, ఈరోజు మీరు పెట్టినటువంటి అంశంలో ఒకటి ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమయ్యిద్దా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అనేది మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలను తీసుకెళ్ళాలి, ప్రజలకు కూడా వాస్తవాలు తీసుకెళ్లాలన్నటువంటి అవసరం ఉంది. ఏదన్నా నిజంగా చేయలేని అంశం ఉంటే కూడా ప్రజలకు మేము ఇదిగో ఇటు ఉన్న పరిస్థితులు ఉన్నాయి చేయలేమని ఓపెన్గా చెప్తే ప్రజలు కూడా నమ్ముతారు. కాబట్టి ఉన్న విషయాన్ని క్లారిటీగా, ఇక్కడ ఫస్ట్ అంశం ఉద్యోగాల కల్పనకు సంబంధించి, దీంట్లో రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వం కల్పించేటటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇవన్నీ ప్రభుత్వ రంగానికి సంబంధించి వస్తాయి. ఇది ఒక పాయింట్. ఇవి మీరు అన్నట్టుగా ఏంటంటే లక్షలాదిగా కల్పించడానికి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి, కాకపోతే ఉన్న వేకెన్సీని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి రెండోది ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. మొట్టమొదటి మీరు మనం ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మీరు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ దాంట్లో ఏదైతే స్పెసిఫిక్గా కొన్ని అంశాల్లో ఏ ఏ రంగాల్లో ఏ జాబులు ఇచ్చారనే దాని మీద అంతకుముందు, అంటే మనకి స్వాతంత్రం వచ్చి రేపు 15 ఆగస్టుకి 74 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే మొన్న 2019 మే 31వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసే సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 357,172. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు రెగ్యులర్ అంట. దాని తర్వాత అంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 25 నెలల కాలంలో 121,000 సచివాలయ ఉద్యోగాలను రెగ్యులర్ ఉద్యోగాలుగా సింగిల్ నోటిఫికేషన్, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సింగిల్ నోటిఫికేషన్లో 100,000 ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక నోటిఫికేషన్లో 121,000 ఉద్యోగాలు ఇచ్చాం. కాంట్రాక్ట్ బేస్లో ఏదైతే 51,000
అంటే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చెప్తున్నారు సార్, వాటిని మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు 100% సార్ కదా, కానీ మీరే చెప్తున్నటువంటి దాని ప్రకారం అవి సేవ కోసం ఉద్దేశించినటువంటివి అని చెప్పారు. వాలంటీర్లకు సంబంధించి సార్ కృష్ణమోహన్ గారు, అది వాలంటీర్లకు సంబంధించి, ఇవి సచివాలయాలని ప్రభుత్వ ఉద్యోగాలు, అవి వాలంటీర్లకు సంబంధించి ఏదైతే 2,50,000 ఉన్నాయో అది 5,000 రూపాయల గౌరవ వేతనంతో అది ప్రభుత్వ జీతం ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉద్యోగాల లిస్ట్ లో ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జీతం ఇస్తుంది ప్రభుత్వమే కాబట్టి, అది సేవకు ఉపయోగిస్తున్నారా ఇంకో దానికి ఉపయోగిస్తున్నారా అనేది కాబట్టి అది మెన్షన్, పర్టికులర్ వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అవి 2,50,000 అవి మనం అది గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, అవి ఏంటంటే మనం అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఉద్యోగాలు. ఈ 120,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసాం, 121,000 ప్రభుత్వ అవి కాకుండా 51,000 ఏదైతే కాంట్రాక్ట్ లో ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి, దాన్ని కూడా మనం ప్రభుత్వంలోకి ఆర్టీసీ 51,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరినీ మనం విలీనం చేసి అవి కూడా రెగ్యులర్ ఉందండి. ఆర్టీసీలో వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం వల్ల మీకు అదనంగా ఒక 3,500 రూపాయల భారం పడింది. 3,500 కోట్ల రూపాయల భారం పడింది. వాళ్ళు ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులు, వాళ్ళని మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా అబ్జర్వ్ చేసుకున్నారు. వండర్ఫుల్, యూ డిజర్వ్ అప్రిసియేషన్. మిమ్మల్ని ఖచ్చితంగా మేము పొగడాల్సిందే, అందులో ఏం సందేహం ఏం లేదు. అయితే కొత్తగా కల్పించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం కావు అవి. దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్తగా ఇప్పుడు ఒక 10,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు 2022 మార్చి దాకా ఇవ్వటం జరిగింది. అంటే మేము వచ్చినాక అంటే ఇది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్, ఎందుకంటే ప్రజలు కూడా నమ్ముతారు వాస్తవం కాదా అనేది. మేము అధికారంలోకి వచ్చి 25 నెలలు అవుతాం. ఈ 25 నెలల కాలంలో కేవలం మొదటి 9 నెలలు మాత్రమే కొంచెం ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా లాంటి సమయం లేకుండా గడిపాం. అంటే దాదాపుగా 15 నెలలుగా కరోనాకి సంబంధించిన కష్టమైనటువంటి సమయంలో ఈవెన్ ఉన్నటువంటి ఉద్యోగాలనే కోల్పోయేటటువంటి పరిస్థితి. నేను ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సార్, అందరికీ తెలుసు మీరు ఒక మీడియాలో చాలా సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు, ఇది ఒక చిన్న సంస్థలోనే ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితిలో కొత్త ఉద్యోగాలకి ధైర్యం చేసి ఒక 10,000 ఉద్యోగాలకి ఈ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వటం కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీరు అన్నట్టుగా ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు, ఉన్నాయి, అవి ఎందుకు ఇవ్వట్లేదని కూడా మీరు అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, చేసిద్ది, ఇంకా టైం ఉంది. ఈ రోజుకి ఈ రోజు ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అని చెప్పేసి మొత్తం 603,756 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది ఫ్రాడ్ కదండి. ఇక్కడ మీరు అన్నట్టుగా 184,000 ఏదైతే ఇది రెగ్యులర్ కింద చూపించారు, అంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న కూడా రెగ్యులర్ చేసినప్పుడు అది రెగ్యులర్ లో చూపించినప్పుడు 51,000 మంది కాంట్రాక్ట్, ఇప్పుడు మీకు తెలుసు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే అవి తీసేయటానికి కూడా అవకాశం ఉన్నటువంటి, కానీ దాన్ని మనం ప్రభుత్వంలోకి తీసుకొని జనరల్ గవర్నమెంట్ ఉద్యోగాల కింద కల్పన చేసినప్పుడు దాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రవాణా రోడ్లు మరియు భవనాల కింద 51,000 మందిని చూపించారు, పాఠశాల విద్య ద్వారా 4,750 ఉంది, అలా 184,000 ఏదైతే చూపించినటువంటి మాట దీంట్లో మీకు ఉంది. అలానే మేము వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేస్ లో ఒక 19,000 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఒక ఏర్పాటు చేసి మీరు అన్నట్టు ఇందాక ఏదైతే సేవ చేసేటటువంటి వాళ్ళని ఒక 250,000 మంది, మిగిలిన ఏదైతే 96,000 మంది ఏదైతే దీంట్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా దాన్ని కూడా మెన్షన్ చేయడంలో మీకు అది ఒక 3-4 లక్షల ఉద్యోగాలు మీకు అక్కడ కల్పన అనేది జరిగింది. అంత తప్ప అక్కడ కూడా ఓపెన్గా ఉన్నదే చెప్పాను తప్ప వీటన్నింటినీ మేము ప్రభుత్వ ఉద్యోగాలు అనలా. ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగాలు 184,000, అంత ముందు ప్రభుత్వాలు ఏమిచ్చినాయి అనేది కూడా మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన 2014లో డిఎస్సి ద్వారా 9,000 ఉద్యోగాలు ఇచ్చారు, 2016లో 6,663 అన్ని రంగాలకు సంబంధించి, 2018లో 10,000 అంటే 28,856 మాత్రమే ఉద్యోగాల కల్పన జరిగింది. అది 5 సంవత్సరాల పీరియడ్లో. మేము అధికారంలోకి వచ్చినటువంటి 25 నెలల్లో మేము 184,000 మందిలో 120,000 ఫ్రెష్ ఉద్యోగాలు గవర్నమెంట్, 51,000 మందిని కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ చేయడం జరిగింది. ఇవన్నీ కల్పన చేసినప్పుడు మీరు అంటే విమర్శించేటప్పుడు అంటే కొన్ని పర్టికులర్ ఆఫ్ ఛానల్స్ కొంతమంది వ్యక్తులు కూడా జాబ్లెస్ క్యాలెండర్ అన్నారు సార్, నాకు అర్థం కాలేదు. అంటే 10,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని జాబ్లెస్ క్యాలెండర్ అని ఎట్లా అంటారని నాకు అర్థం కాదు. అంటే 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తేనే అది జాబులు ఉన్న క్యాలెండరా? అంటే 10,000 ఉద్యోగాలు అనేది ఉద్యోగాలు కాదా? అదేమన్నా మేము 5 ఏళ్ళకి అని చెప్పావా? 9 నెలల కాలానికి సంబంధించి మార్చి వరకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే మీకు సార్ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది మీకు తెలుసు.
ఎంతకాలంగా నిరుద్యోగులు జగన్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అంతకు ముందు దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి కూడా 2009వ సంవత్సరం నుంచి మీరు అన్నట్టుగా నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు 10,000 ఉద్యోగాలు అనేటువంటి 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 10,000 ఉద్యోగాలు అనేటువంటి మీరు అన్న పాయింట్లోకి వస్తా. జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వకుండానే వచ్చినటువంటి మొట్టమొదటి 4 నెలల్లోనే 120,000 సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు ఎట్లిస్తారు 4 ఏళ్ళు ఇంకా మీకు గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు ఇవ్వచ్చుగా నేను ఎవరు క్వశ్చన్ చేయలేస్తా. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన 100,000 ఉద్యోగాలు కనపడలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రోజు కేవలం 10,000 ఇచ్చారని చెప్పి నానా యాగి చేసి మీరు 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. నేను అడుగుతున్నాను ఎందుకంటే డిబేట్లో తెలుగుదేశం వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. పెద్దలు పూజ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని నేను అడుగుతున్నా, ఇదే నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యే ముందు ఇచ్చినటువంటి హామీ 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తా అంటే 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు ఎన్ని లక్షలు ఇచ్చారని అడుగుతున్నాను. కోట్ల దాకా నేను వెళ్ళలేదు ఎందుకంటే కోట్ల ఉద్యోగాలు లేవు. ఈ కోవిడ్ సమయంలో అంతకుముందు మీరు జిఎస్టీలు తెచ్చినటువంటి సమయంలో 6 లక్షల కంపెనీలు మూతబడినాయి అని చెప్పి అఫీషియల్ మీ రికార్డు ఉంది కేంద్ర ప్రభుత్వ రికార్డులో. అదేవిధంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పి వాస్తవంగా అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడా ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోలా, రాష్ట్రంలో ఇవి కాకుండా సార్ కృష్ణమోహన్ గారు మంచి సబ్జెక్టులో నాకు అవకాశం కల్పించారు. 65 కంపెనీలు మేము వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది సార్, ఏది ప్రైవేట్ రంగానికి సంబంధించి. నేను మీకు 65 కంపెనీల లిస్టు నా దగ్గర ఉంది సార్, నేను మీకు పంపిస్తాను. 30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 45,000 మందికి ఉపాధి కల్పించాం. ఇది మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో. అవి కాకుండా 14,000 MSME యూనిట్లు ఏర్పాటు చేసాం, 4,300 కోట్ల పెట్టుబడి వచ్చింది, 88,000 మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే ఇవన్నీ జరిగితే జరగలేదని సార్ ఇంకా చేయాలి సార్, ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే నిరుద్యోగుల సంఖ్య ఇక్కడ ఉంది, ఇంత ఇంత లెవెల్లో నిరుద్యోగులు ఉన్నారు. ఒక ఎగ్జామ్కి 100 పోస్టులకు అప్లై చేసుకోవడానికి 100,000 మంది ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి. 100 పోస్టులు ఉంటే 100,000 మంది అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిరుద్యోగులకి ప్రైమ్ 9 సాక్షిగా, స్ట్రైట్ టాక్లో కృష్ణమోహన్ సాక్షిగా, కృష్ణమోహన్ గారి సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా నిలబడతారు. ఇంకా యువతంతా రోడ్ల మీదకి ఎందుకు వస్తుందండి మీరు ఇన్ని బ్రహ్మాండంగా, ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తూ ఉన్నట్లయితే 100% మోటివేటెడ్ సార్? ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయంగా ప్రేరేపడి వీధుల్లోకి వస్తున్నారంటారు. ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు అందరి మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నిరుద్యోగుల్లో కూడా ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టుగా ఓకే ఆ ప్రశ్న మాట్లాడుతుంది తర్వాత సమాధానం చెప్తారు. కానీ సార్ సుబ్రాజ్ గారు నమస్కారం సార్, ఇట్స్ నౌ యువర్ టర్న్. నా వాయిస్ వినపడుతుందండి? బ్రహ్మాండంగా వినపడుతుంది, చెప్పండి. భారతదేశం యువదేశం అండి, దాదాపుగా 70%గా జనాభా యువకులు, ఆ 70% మంది కూడా ఉపాధి ఆశిస్తున్న వాళ్ళే. ఆ యువదేశం వల్ల దేశ జనాభాలో ఈవెన్ ఇంకో లెక్కలో చూస్తే 35 ఏళ్ళ లోపు ఉన్న లెక్క అయితే 75% 35 ఏళ్ళ లోపు ఉండే. ఈ యువదేశానికి ఉపాధి కల్పన అనేది అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు కదా, అది డెమోగ్రఫిక్ డిటనేటర్ అయ్యే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే పెరిగే జనాభా, ఇప్పుడు మనం సగటున ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియాని పుట్టిస్తున్నామండి, ఒక ఆస్ట్రేలియాని 3 కోట్ల జనాభా పైగా పుడుతుంది. సో వీళ్ళు కొత్తగా యాడ్ అవుతారు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా చూసిన ఒక ప్రభుత్వాలన్నీ కూడా లీన్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నెన్స్ అని, అంటే సన్నటి ప్రభుత్వము అంటే స్మార్ట్ గవర్నెన్స్ అని, తక్కువ ప్రభుత్వ ఉద్యోగులతో ఎక్కువ సేవలు, ప్రభుత్వ సేవలు అనే కాన్సెప్ట్ వెళ్తుంది. దాంట్లోనే ఈ గవర్నెన్స్ అని, డిజిటల్ గవర్నెన్స్ అని, స్మార్ట్ గవర్నెన్స్ అనే టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. మనం చూస్తాం కదా, ఈ సేవలు మీ సేవలు, ఆన్లైన్ లో పేమెంట్లు అన్ని అట్లాగే గవర్నెన్స్. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసిన వాస్తవ పరిస్థితులు అన్ని తెలుసు కాబట్టి మనం రెవెన్యూ లోటు తోటే విడిపోతున్నాం అనేది శ్రీకృష్ణ కమిటీ నుంచి, తర్వాత పార్లమెంట్ లో విభజన చట్టంలో మెన్షన్ చేయబడింది. మన చట్టంలో రెవెన్యూ లోటుకి సంబంధించిన పూడిక చేస్తామనే ప్రామిస్ ఉంటుంది. తర్వాత ఈ జగన్ గారు ఈ పర్యటనలో భాగంగా మేనిఫెస్టోలో కూడా ఉపాధి కల్పనకు సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 10 పార్టీలు కూడా ఎట్లా ఉంటాయంటే, తమ అధికారంలోకి రాగానే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. తమ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం, ఇప్పుడు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ
అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఇప్పుడున్న అధికారంలో రాష్ట్రంలో కానీ ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా కానీ వాళ్ళ ప్రామిసెస్ ఎంతవరకు అమలు చేయగలుగుతున్నారు? అసలు ఈ ఉపాధి కల్పన ఓన్లీ ప్రభుత్వంతోనే ఉపాధి కల్పన సాధ్యమేనా? ఎందుకంటే మనకి లోటు ఆర్థిక బడ్జెట్ లో ఒక అంచనా ఏంటంటే దాదాపుగా 70% పైగా కేవలము వడ్డీలకు రుణాల తీర్చడానికి, అవును, ఉద్యోగుల శాలరీకి, నిర్వహణ వ్యయానికి. అంటే ఏంటి, వనరులను సమీపించి ఉత్పాదక రంగంలోకి మళ్ళీ పునరుత్పత్తిలోకి, తద్వారా ఉపాధి కల్పనకి అవకాశాలు ఉంటే స్థిరమైన దీర్ఘకాలం మనగడే రంగాల్లోకి నిధులు మళ్లించి ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమి ఉండదండి. అంటే నీరు ఎలా వస్తే అట్లా వెళ్ళిపోతానే ఉంటుంది. ఎందుకంటే మన శాలరీస్ ఎంప్లాయీస్ యాక్చువల్ గా వాళ్ళకి అవుట్కమ్ లేకపోయినా కానీ ఎందుకు అసలు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇంత మోజు అంటే ఒక భరోసా అయితే జీవితం ఒక విధమైనటువంటి గ్యారంటీడ్ ఇదని, రెండోది పైన వస్తాయని, పనులు తక్కువ ఉంటాయని, బాధ్యత తక్కువ అని, ఇవన్నీ అవన్నీ ఉంటే అసలు ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికైనా ఎప్పటికైనా వాస్తవ పరిస్థితిని వైద్య పరంగా చెప్పొచ్చు. అనుకుంట కరోనా ఇబ్బందులు ఇవన్నీ ఒక రకంగా బాగానే ఉపాధి కల్పన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటితో పోల్చినప్పుడు కొంతమేరకు బెటర్ గానే చేయగలిగింది. వాళ్ళ కారణం ఏంటంటే గ్రామీణ సచివాలయాలు కానీ అట్లాంటి ఉపాధి కల్పన కొంతవరకు చేయగలిగింది. కానీ మేనిఫెస్టోలో పెట్టిన మేరకు చేయటం అంటే అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కరోనా ఒక్కదాని వల్లే కారణం కాకపోవచ్చు, కానీ మొత్తం మీద కరోనా రాకెట్ పోటు మీద ఇది జరిగింది. కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వాస్తవ పరిస్థితిని యథాతథంగా ఒక వైట్ పేపర్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చి, అదే సందర్భంలో బాగా బాధాకరమైనది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి ఈ ప్రజలకి నేరుగా డబ్బులు చెల్లించేదానికి ఉన్న ప్రాధాన్యత, నవరత్నాలకు ఉన్న ప్రాధాన్యత పద్మ ఉపాధి కల్పనకు లేదనేది మాత్రం వాస్తవం. ఉపాధి కల్పన మూడు రకాలుగా సాధ్యమవుతుందండి. ఒకటి పెట్టుబడులను ఆకర్షించడం, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, దానికి ఇండస్ట్రియల్ పాలసీ, దానికి ఇన్సెంటివ్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన స్థానిక యువతలో ఉపాధి కల్పన దిశగా సుబ్రాజ్ గారు, కెన్ యూ ప్లీజ్ అలో మీ టు ఇంటర్వ్యూ. సుబ్రాజ్ గారు, ఫోకస్ దీని మీదనే పెట్టాలనేటువంటిది కూడా నా విన్నపం. మిగతా మనం చర్చించినప్పుడు కూడా ఫోకస్ దీని మీదనే పెట్టాలి. అంటే అందరం ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగబడేటువంటిది, ఎవరో సీనియర్ పాలిటీషియన్ ఎవరో అన్నారు, ఆ విధంగా కాకుండా ఉపాధి కల్పన మీద, అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసేటువంటి విధంగా, ఒకడు ఉద్యోగం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి కాకుండా ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి స్థితిలోకి అవసరమైనటువంటి బెంట్ ఆఫ్ మైండ్ని, అవసరమైన ఆలోచన విధానాన్ని, దాన్ని ప్రేరేపించి దానిని బాగా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తించాలి. ఒకటి, ఆ దిశగా ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఆ దిశగానే మీరు మీరు ఈ చర్చా కార్యక్రమాన్ని కూడా నడిపిద్దాం ప్లీజ్. ఇక్కడ ఏంటంటే జాబ్ సీకర్ కంటే జాబ్ ప్రొవైడర్ అని రెండు ఉంటారండి. జాబ్ సీకర్స్ ఏంటంటే ఎప్పుడు ఉద్యోగం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. జాబ్ ప్రొవైడర్స్ ఏంటంటే వాళ్ళు తమ ఉపాధిని పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఒక పారిశ్రామిక వ్యక్త, ఆయనకి ఇప్పటికీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ రకంగా ఆయన ఒక స్మాల్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ పెట్టి స్కిల్స్ డెవలప్ చేసి, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసి, వాళ్ళకి మార్కెటింగ్ నెట్వర్క్ కనెక్టివిటీ పెట్టి, అంటే ఒకరికొకరు ఎట్లా అంటే ఒక ఇన్పుట్ టు అవుట్పుట్ కి, ఒక ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేస్తారు వాళ్ళకి, అట్లాగే ఎండ్ ప్రోడక్ట్ ఎటువెళ్తుంది వాళ్ళకి, అట్లాగే ట్రేడింగ్ కమ్యూనిటీకి, కమర్స్ కమ్యూనిటీకి, అంటే డీలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేస్తూ, వీళ్ళకి బ్యాంక్ లింకేజ్ పెట్టి, రుణాల్లో మా కొంత ఇది పెడుతూ, అట్లాంటి కల్పించకుండా కేవలము నేరుగా ప్రజల అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమేమి ఆయన చేసేది ఏముండదు. ఆయన వచ్చేది డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ లో అది లింక్ చేస్తే బ్యాంక్ లో వాళ్ళు ఇబ్బంది వెళ్ళిపోతుంది డబ్బు. నేను ప్రామిస్ చేసేసాను ఇచ్చేసాను, దాంట్లో పెద్ద తెలివితేటలు గొప్ప
ఇన్నోవేషన్ అవసరం లేదండి, ఉపాధి కల్పనకు సంబంధించిన దాంట్లోనే కీలకమైన అంశం ఆధారపడింది. అక్కడే ఆయన తెలివి చేతులు చూపించాలి. ఏదో ఎవరి డబ్బులో ఈయన దానం చేస్తూ నేను ఇచ్చాను అని చెప్పుకోవటం ఒక ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ, ఇంటలెక్చువల్ డెఫిసిట్, ఒక బాధ్యత రాహిత్యం. ఇక్కడేంటి దీన్ని అంత సులభంగా చేయగలుగుతారా అంటే చేయగలుగుతారు. ప్రపంచంలో దీనికి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవును, ఒక గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సిఎం డే మైక్రో నిసెట్ ఉంది, ఇట్లాంటి చాలా ఉన్నాయి. వీళ్ళు అందరితో టైప్ పెట్టుకున్నాయి. చాలా పరిశ్రమలకి చిన్న పారిశ్రామికవేత్తలు మూతలు పెడిపోతున్నాయి. లక్షలాది ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి వెళ్ళి చూస్తే అన్ని మూతలే. వాళ్ళందరికి ఏంటి ఆ క్లినిక్ క్లినిక్స్ అని ఉంటాయండి, మన డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి ఇండస్ట్రియల్ సిక్నెస్ కి. ఎందుకు ఈ మూతలు పడుతున్నాయి అనేది వాళ్ళు పరిశీలించి వాళ్ళకి టెస్టులు రాస్తారు ఏ కారణాల వల్ల అని. దాంతో పాటు డయాగ్నోస్టిక్ టెస్ట్ అయిన తర్వాత క్లినిక్ ఉంటున్నారు, ఇండస్ట్రియల్ రికవరీ క్లినిక్. అక్కడికి వెళ్ళి ఏమేమి కావాలి దీనికి ఏంటి అనేది జబ్బులకు మందుగానే వాటికి కూడా ఇస్తారు, బూస్టర్ డోసులు ఇవన్నీ. అట్లాంటి ఏమీ లేవు మన ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకు లేవంటే దాని ద్వారా ఓట్లు వస్తాయా లేదు, ఇది డబ్బులు పంచడం అయితే ఈజీ కదా. ఓకే, యా థ్యాంక్ యూ సుబ్రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు, ఈ కరోనా దెబ్బ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల రూపాయలు కోల్పోయింది ఆదాయం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 24-25 నెలలు అయితే అందులో 15 నెలలు ఇట్లా నెలకు 5,000 రూపాయల చొప్పున ఆదాయం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక సరే, మనం మనం నేను మాట్లాడేటువంటి మాటల వల్ల నిరుద్యోగులకు కొంచెం కోపం కూడా రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడడం కన్నా కూడా, ఇందాక మన మిత్రుడు సుబ్రాజ్ గారితో మాట్లాడుతూ కూడా అదే అన్నాను, అంటే ఉద్యోగాల కల్పనకు, ఉపాధి కల్పనకు ప్రోత్సాహం ఉండేటువంటి విధమైన వాతావరణం ఒకటి క్రియేట్ అయితే, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి ఆయన దానికి అవసరమైనటువంటి నిపుణులను పిలిపించడమో, లేకపోతే అతి తక్కువ వడ్డీలకు రుణాలు ఏర్పాటు చేయడమో, ఒక 2%కో 2.5%కో 7% 8% 9% 10% అలా కాకుండా చాలా చాలా నామినల్ రేటుకి, వడ్డీ రేట్లకి, అలాగే ఇతరమైనటువంటి అసలు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటువంటి వాటిల మీద దృష్టి పెట్టేట్లయితే దానికి అవసరమే. అంటే రాష్ట్ర స్థాయిలో సాధ్యం కాదు, కానీ కేంద్ర స్థాయిలోనే దాని ఇండస్ట్రియల్ పాలసీలో అవసరమైనటువంటి మార్పులు చేయడం, కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటి వాటిని కొన్ని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేయడం. ఉదాహరణకు ఏదో సబ్బులు తయారు చేసే కంపెనీ ఉంది, లేకపోతే టూత్పేస్ట్ తయారు చేసేటువంటి కంపెనీ ఉంది, ఇలా అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. దీనికి దేశవ్యాప్తంగా ఎన్ఎంసీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉండవలసినటువంటి అవసరం లేదు. సో ఆ రకమైనటువంటి మార్పులు చేసుకొని ఈ రకమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి దిశగా, పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైనటువంటి వాతావరణము ప్రోత్సాహం చేయవలసినటువంటి అవసరం ఉందా, ఆ దిశగా ఏమైనా అసలు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందా, దాని గురించి మాట్లాడండి సార్ దయచేసి. 100కి 100% అవసరం ఉందండి. ఎందుకంటే ఉద్యోగ కల్పన అనేది పబ్లిక్ సెక్టర్ కంటే ప్రైవేట్ సెక్టర్లోనే ఎక్కువ జరగాలి. అది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదివరకు నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు 32,35,916 ఉద్యోగాలు వస్తాయన్నట్టే, ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి 8,66,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చామండి. అందులో 178,000 మందికి ఉద్యోగం ఇచ్చారు, ఇంకా 688,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే మనం స్కిల్ అంటే నిరుద్యోగుని, అరే బాబు నీకు స్కిల్ సరిపోలేదు, నీకు ట్రైనింగ్ చేసిన తర్వాత ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి టైంలో బంపి పెట్టో ఏదో చేసి మొత్తానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళలో 7 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అలా కాకుండా ఇంకా ఉపాధ్యాయులు, తాత్కాలిక పద్ధతిలో ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది రెగ్యులరైజ్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. మీరు చెప్పింది 5,000 కోట్లు నెల నెలకి నష్టం వచ్చింది, మంచిది. అయితే ఈయన తక్కువ చేయలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అప్పు 4 లక్షల కోట్లు ఉంది, 2 లక్షల కోట్లు ఈయన అప్పు చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఈయన చేసిన అప్పు 2 లక్షల కోట్లు తక్కువ కాదు. వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే చాలా రెట్లు ఎక్కువ. ఏంటంటే మాట తప్పలేదు, మడం తెప్పలేదు, సంక్షేమ పథకాలు అన్ని చేసేస్తున్నాం, అమలు చేసేస్తున్నాం, నొక్కేసి వెళ్ళిపోతుంది అండి, నొక్కేసి వెళ్ళిపోతుంది. మన ఆస్తులన్నీ తాకట్టు వెళ్ళిపోతున్నాయి, అమ్మకాలు వెళ్ళిపోతున్నాయి, అప్పులు వెళ్ళిపోతున్నాయి. అది చాలా తప్పండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించి ఒక పాయింట్లో మన స్టేట్ డెఫినెట్ గా అన్ని పార్టీలే నేను తప్పుడతానండి, అన్ని పార్టీలు. ఎందుకంటే
స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంకి వచ్చేసరికి అది లేదు, ముగిసిన అధ్యాయం అని చెప్పి పూడి తిరుపతిరావు చెప్పారు, బీజేపీ పార్టీ చెప్పింది, అది వాళ్ళ పాలసీ కావచ్చు. యాజ్ ఎ స్టేట్ మనకి అది హక్కుగా సంక్రమించింది. ఎప్పుడు సంక్రమించింది? ఇప్పుడు కూడా దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటాను. సత్యనారాయణ గారు, మనకి ఇప్పటికి కూడా ఏం లేదు కాదు, మనకి ఇప్పటి నుంచైనా అది ఎప్పటికీ మనం వదిలిపెట్టాల్సినటువంటి డిమాండ్ ఏం కాదు. సార్, 100% అదే చెప్తున్నా. ఒక్క నిమిషం మీరు వింటే మీకు అర్థమవుతుంది, మన ప్రేక్షకులు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఫిబ్రవరి 22, 2014లో మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్మెంట్ చేశారు. కరెక్ట్. చేసి ఊరుకోలేదండి. మార్చి 2వ తారీఖుని కేబినెట్ మీటింగ్ పెట్టి అప్రూవల్ చేశారు. ఆ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ సెంటెన్స్ నేను చదువుతాను. యూనియన్ కేబినెట్ ఇస్ అప్రూవ్డ్ సీమాంధ్ర రీజన్ విల్ హ్యావ్ 2 స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ 5 ఇయర్స్ అని చాలా క్లియర్ గా అప్పుడు సీమాంధ్ర అని పెట్టి ఉన్నారు. అక్కడ సీమాంధ్ర రీజియన్ అని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడగొట్టారు కదా. ఆ రోజు కేబినెట్ డిసిషన్ లో ఇది కేబినెట్ నిర్ణయం అయిన తర్వాత దాన్ని అమలుపరచలా. అయితే దీనికి వ్యతిరేకంగా ఏ కేబినెట్ నిర్ణయం ఈ రోజు వరకు తీసుకోలేదు సార్. నేను చెప్తున్నాను, మీ పూడి తిరుపతి వారు కూడా కనుక్కోండి, బీజేపీలో కానీ బీజేపీ గవర్నమెంట్ దీనికి ఎగ్నెస్ గా నిర్ణయం తీసుకోలేదు. ఇది వరకు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చింది ఆమోదం, అమలుపరచాలి. అమలుపరచడంలా గతంలో ఒక అతను ఒక ముఖ్యమంత్రి వచ్చి అడగలేకపోయాడు, ఏదో చేశాడు, పక్కన పెట్టాడు. ఈ ముఖ్యమంత్రి నాకు 25 సీట్లు ఇవ్వండి అడుగుతానన్నాడు. ఇతను కూడా అంటే హక్కుగా అడగకుండా, వాళ్ళకి తక్కువ వస్తే నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అంటున్నాడు. కానీ మనకి ఇచ్చిన హక్కు ఫిబ్రవరి 20, 2014లో రాజ్యసభ చెప్పడం చెప్పడం కాకుండా మార్చి 2వ తారీఖుని కేబినెట్ అప్రూవల్ అయింది. కేంద్ర కేబినెట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత అది మన హక్కు. ఇది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు ఎవరండి చెప్పడానికి, వీళ్ళెవరండి వినడానికి? మా ప్రజలు ఒప్పుకోవడం లేదని చెప్పాలా ముఖ్యమంత్రి? అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలా, ఎవరైనా తిరగబడితే తంతాను అన్నాడు. ఆ రోజు కూడా ఐ అప్రిషియేట్ కాంగ్రెస్ పార్టీ 1600 పట్టుకొని వచ్చినప్పుడు, 16 రాష్ట్రాల నుంచి అందరినీ పట్టుకొని వచ్చినప్పుడు, 16 పార్టీలు పట్టుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ మెసేజ్ పంపించారు ఆ రోజు రఘువీరారెడ్డికి, ఎస్ విఆర్ దేర్ ఫర్ యూ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని. అంటే వేరేగా వస్తే ఇది కాదు కదా, కాంగ్రెస్ కు మాకు సఖ్యత లేదు, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అందరం కలిసి వెళ్ళాలి. అది ఆ దిశగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించలేదు, ఇప్పుడు ఈయన ప్రయత్నించలే. గతంలో చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు, ప్రతిపక్షాన్ని పైకి తగిలేశాడు. ఇప్పుడు ఈయన ప్రతిపక్షాన్ని పైకి తగిలేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ స్టేట్ లోని మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ చాలు అని అంటూ దాన్ని తీసుకుని, సరే దానివల్ల ఆయన ఏం లాభం పొందాడు, ఏ రకాలుగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ ఏ విధంగా దాని నుంచి బాగుపడ్డారు అనేటువంటి అంతా సపరేట్ చర్చనీయాంశం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు చాలామందికి దీనికి సంబంధించిన జ్ఞానం బాగానే ఉంది. ఆ విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు మనం, ఎందుకంటే రాబోయేటువంటి ఆల్రెడీ కృష్ణపట్నం రేవు నమ్ముకున్నాం, ఓడరేవు నమ్ముకున్నాం, గంగపట్నం ఓడరేవు నమ్ముకున్నాం, ఇప్పుడు భూముల అమ్మకానికి రెడీ అయిపోతున్నాం. పరిస్థితి చాలా డిస్మల్గా చాలా భయానకంగా ఉంది. ఒక 1 ఇయర్ తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది మనకు. అంటే ఇలాంటప్పుడైనా సరే మనము ఏదో త్వరపడి కనుక కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని సాధించుకోగలకపోయేట్లయితే, ఎందుకంటే ఇందాక మిత్రుడు సుబ్రాజ్ చెప్పినట్లు 70% ఆదాయం అనేటువంటిది, 70% ఆదాయం అనేటువంటిది ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఆ తర్వాత సంక్షేమ పథకాలు కూడా కాదండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కు డెట్ సర్వీసింగ్కి పోతూ ఉన్నప్పుడు ఎలా బతకడం, ఎలా అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం. కాబట్టి దీని దిశగా ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన చేయాలి అనేటువంటిది. ఏది స్పెషల్ స్టేటస్కు సంబంధించి ప్లీజ్ గో అహెడ్ సార్. ఇంకొకటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి రాకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీస్ మనం నష్టపోయాం, చాలా నష్టపోయాం, అంత నష్టపోయాం చెప్పలేము. అయితే ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చిన ప్యాకేజెస్ లో చాలా ఉంటాయి. కేంద్రం ఇచ్చినప్పుడు ఈ 20 లక్షల కోట్లు ఇది పథకం అంటే రీజనరేట్ చేయడానికి, కోవిడ్ నుంచి పరిశ్రమలు కోలుకోవడానికి ఇస్తున్నాయి ఉన్నాయి కదండి, వాటిల్లో చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవడం లేదు. ఏమంటే చాలా అంటే రుణమాఫీలు కానీ, ఇండస్ట్రీస్కి రుణమాఫీలు కానీ, లేకపోతే తక్కువ రేటుకి వడ్డీలు కానీ, అవన్నీ డైరెక్ట్ గా ఇచ్చిన కొన్ని ఇండస్ట్రీస్కి వచ్చినాయి డైరెక్ట్ గా వితౌట్ అప్లయింగ్ వల్ల ఆల్సో కొంతమందికి వచ్చే డబ్బులు. కానీ చాలా పథకాలు పెట్టినవి, వాటి మీద అవగాహన మన ప్రభుత్వానికి లేదు. మన ప్రభుత్వం ప్రతి జిల్లాలో పెట్టి మనకి ఇదిగో తీసుకోండి, ఈ రకంగా మీరు బెనిఫిట్ పొందొచ్చు, యువత 4 కలిసి ముందుకు రండి, మీకు 10 లక్షల రూపాయలు మీకు లోన్ ఫ్రీగా వస్తుంది, అందులో 50% సబ్సిడీ వస్తుంది, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయండి. అవి అసలు వాటి మీద దృష్టి వెళ్ళడం లేదు మన వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు ఈ వెంజన్స్ పాలిటిక్స్ అవుతుంది. ఇవాళ మీరు కొద్దిగా అర్థవంతమైన చర్చ పెట్టారు. యాక్చువల్ ఏంటంటే, మనకు ఉపాధి కావాలి అంటే కేంద్రం నుంచి ఉపాధి కావాలంటే 100 పథకాలు ఉన్నాయండి, వాటిని మనం వాడుకోవడం లేదు.
ఎందుకు ఓడిపోవడం లేదంటే ఇక్కడ అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కదా. అప్పుడు నిజంగా మనం సరైన అడ్వైజర్స్ పెట్టుకుని, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇందాక మన రెడ్డి గారు చెప్పారు ఉపాధిగా ఇది ఇచ్చామని చెప్పి, అందులో కూడా ఈ 121,518 ఉద్యోగాలు కూడా అవి ఉద్యోగాలు కాదండి, కార్యకర్తలకు ఉపాధి. ఇప్పుడు ఇదివరకు సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. ఇది కాదండి చేయాల్సింది, పార్లల్ గవర్నమెంట్ ఇదే చేయాల్సింది కాదు. ఇప్పుడు అక్కడ చూసారా రంగరాజుని తీసుకొచ్చి, రఘురామ రాజుని తీసుకొచ్చి అని అడ్వైజర్ గా పెట్టుకుంటే మనం ఎవరిని పెట్టుకున్నామంటే అడ్వైజర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కాకపోతే ఇంకెవరు ఇలాంటి వాళ్ళు వస్తారండి అడ్వైజర్ గా? వీళ్ళకి ఏం అర్హత ఉంది, ఏం అనుభవం ఉంది? పత్రికా రంగంలో అనుభవం ఉంటే చాలు కదా. అవును, వాళ్ళేమో వరల్డ్ బ్యాంక్ లో అనుభవం ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆయన అడ్వైజర్ గా పెట్టుకున్నాడు చాలా తక్కువ రేటుకి, ఒక నామినల్ ఫీజుకి. మనం బ్రహ్మాండమైన జీతాలు ఇస్తున్నాం, మనకి అడ్వైజర్లు కరెక్ట్ కాదు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్ నష్టపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు కూడా నష్టపోతుంది. ఆయనకు టైం ఉంది రివైవ్ చేసుకుని, ఇప్పుడు ఏ పథకాలు అయితే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏవేవైతే ఇస్తున్నారో వాటి అన్నిటి మీద అవగాహన సదస్సులు ప్రతి జిల్లాలో పెట్టి ఆన్లైన్ క్లాసులు పెట్టి, ఇక ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్స్ చెప్పాను కదండి, 7 లక్షల మంది అన్ఎంప్లాయిస్ ఉన్నారు, మీరేమో 232,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు అని 7 లక్షలు ప్లస్ 2 లక్షలు 10 లక్షల మంది ఉద్యోగుల గురించి రెడీగా ఉంటే, మీరు 10,000 ఇస్తే అంటే అది ఆల్మోస్ట్ 1% అయింది. ఇచ్చి నేను జాబ్ క్యాలెండర్ గా జాబ్ లెస్ ఎలాగంటారు అంటే 1% అంటే లెస్ కదా, మరి అది జాబ్ లెస్ అని అంటారు, జాబ్ క్యాలెండర్ అంటారు దాన్ని. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే, ఇందాక సుబ్రాజు గారు కరెక్ట్ చెప్పారు, ఒక శ్వేతపత్రం, ఇదో ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి చెప్పండి. శ్వేతపత్రం వీళ్ళు ఇవ్వలేరు, ఎందుకు ఇవ్వలేరంటే వీళ్ళు అప్పులు చేసిన దాన్ని అడుగుతారు కదా ప్రజలు. శ్వేతపత్రం ఇస్తే 5,000 నష్టపోయారు, 5,000 నష్టపోయారు అన్నారు, మరి 2 లక్షలు అప్పు చేసింది, 2 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి ఏంటి? ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా. గతంలో ఆయన ఇచ్చింది శ్వేతపత్రం, చాలా తప్పుడు శ్వేతపత్రం ఇచ్చారు, దాని మీద ఈ రోజు వరకు వైసీపీ ఖండించల. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వీళ్ళకి ఇదే పని అయిపోతా ఉంది, అంత ఆ గుంతలన్నీ పూడ్చుకోవడం, బొక్కలన్నీ పూడ్చుకోవడం అయినప్పటికే వీళ్ళకి పుణ్యకాలం కాస్త గడిచిపోయేట్లుంది. మరి ఇవన్నీ కాకుండా కోర్టుల్లో వ్యాజ్యాలు ఒకటి, ఓకే, తర్వాత చిన్న చివరికి సత్యనారాయణ గారు ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి పొలిటికల్ స్టేక్స్ లేకపోవడం వల్లనే బీజేపీ ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు? సరే, మిత్రులు పూడి తిరుపతిరావు గారు చాలా గట్టిగా మాట్లాడవచ్చు, లేకపోతే మన ఇతర బీజేపీ స్నేహితులు కూడా గట్టిగా మాట్లాడవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, వాళ్ళకు ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఎవరు లేరు. అది భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఉంటారా లేదా అనేటువంటి చర్చను పక్కకు పెడితే ఇప్పుడైతే లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ మీద ఒక విధమైనటువంటి సీతకన్ను ఉన్నది అనని వ్యక్తిగతంగా నాకు కూడా అనిపిస్తున్నది, ఒక ఇంతకాలం జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిగా. సో మీ కామెంట్ చెప్పండి. ఇదే ప్రశ్న నేను తర్వాత తిరుపతిరావు గారి మీదకి కూడా తీసుకెళ్తాను, మీరు చెప్పేసేయండి క్విక్గా. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమి ఉన్నాయో అవి ఎలా పట్టుకోవాలో, లాక్కోవాలో, ఎలా తీసుకోవాలో అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అండి. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కిషోర్ చంద్రదేవ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అన్ని బీజేపీ రాష్ట్రాలు అత్యధికంగా బెనిఫిట్స్ పొందాయండి, బీజేపీ రాష్ట్రాలే. కాంగ్రెస్ రాష్ట్రాలు ఏమి తీసుకోవాలా? ఎందుకంటే వీళ్ళు బతకం, బేసిక్ గా వాళ్ళు తెలియకపోవడం బతకం. నంబర్ 1 గుజరాత్ ఉండేది, నంబర్ 2 ఛత్తీస్గఢ్ ఉండేది, అన్ని కూడా ఇదివరకు కూడా ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు అనేవారు కదా, కిలో 2 రూపాయల బియ్యంలోని 19 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అది కేంద్ర ప్రభుత్వం కాదు, కానీ ఎన్టీ రామారావుకి క్రెడిట్ వచ్చింది. అవును, ఇప్పుడు ఏంటంటే పేదలకు ఇచ్చేది ఇల్లు విషయంలో కూడా ఈ రోజు వైఎస్ఆర్ గృహ నిర్మాణ ఇల్లు కట్టేస్తున్నా వైఎస్ఆర్ కాలనీ, ఇదివరకు చంద్రబాబు నాయుడు కాలనీ అన్నారు కదా, వీటికి డబ్బు 90% కేంద్రమే. కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్రం నుంచి డబ్బులు ఎలాగ తీసుకోవాలి అనేది స్టేట్ తాలూకు సబ్జెక్ట్ అండి. వీళ్ళకి అక్కర్లా, ఇదివరకు చెప్పాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఎక్కువ బెనిఫిట్ పొందింది, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు నాన్ బీజేపీ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు, కానీ మన వాళ్ళు ఆ దృష్టిలో లేదు, ఆ నాలెడ్జ్ లేదు, అటువైపు దృష్టి వెళ్ళడం లేదు. బాగుంది, తిరుపతిరావు గారికి మీరే క్యూ అందించారు. తిరుపతిరావు గారు, గో అహెడ్ సార్. కృష్ణమోహన్ గారు సార్, పెద్దలు బొలిశెట్టి గారు నాకు క్యూ అని ఇవ్వడం కాదు, వాస్తవాలు మాట్లాడారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుండి వాడుకోవలసినంత స్థాయిలో వాడుకోవట్లేదు అనేది వారు చెప్పగానే చెప్పారు. ఉదాహరణకి ఆత్మ నిర్భర్ భారత్ ఉదాహరణ ఇచ్చారు, 21 లక్షల కోట్ల రూపాయల నుండి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ చెప్పారు. కాబట్టి
ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు ఇందాక అన్నారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కొన్ని సమానమైనటువంటి హక్కుల్ని కల్పించి ముందుకెళ్తున్నటువంటి విషయం. అది ఫెడరల్ సిస్టమ్ లో అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. నేను బీజేపీ మీద ఉందని చెప్పట్లే, బీజేపీ ప్రభుత్వం మీద ఉందని చెప్పట్లే. వాటిని కూడా సరిగా వినియోగించుకోవట్లేదు అనేది సత్యనారాయణ గారు చెప్పినటువంటిది. అదే నేను కూడా అదే చెప్తున్నా, వినియోగించుకోవాలి రాష్ట్రంకి. ఇవాళ నేను మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు అధికారం గురించి సంబంధించి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో కొనసాగడం అనేది ఉండదు. నేను చిన్ననాటి నుండి కూడా ఈ కాషాయ వస్త్రంతోనే నేను కొనసాగుతున్నాను. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 51లో పుట్టినటువంటి పార్టీ కేంద్రంలోనే 86కి వచ్చింది. కాబట్టి మాకు అధికారము అధికారం అనుభవించడం అనేది పరమావధిగా ముందుకెళ్లే కార్యకర్తలు ఎవరు భారతీయ జనతా పార్టీలో తక్కువ ఉంటారు, ఉండరు అనడానికి నాకు హక్కు లేదు. కాబట్టి మేము 25 సంవత్సరాలుగా నేను పార్టీలో పనిచేస్తున్నాను, నేను పార్టీలో పనిచేస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు అవకాశం లేకపోయినా సరే నాకు పార్టీ ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏదైతే మీరు అన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేనందువలన చిన్న చూపు ఉందన్నటువంటి భావన ఏదైతే మీరు వ్యక్తీకరించారో దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి ముఖ్యం. అంతేగాని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పూడి తిరుపతిరావు లాంటి లక్షలాది మంది కార్యకర్తల అభివృద్ధి అనేది కాదు కదా. దేశ అభివృద్ధిలోనే భాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఏం కావాలంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమంటారు ఊరికారు అండమే తప్ప అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో రాష్ట్రాన్ని విడగొట్టడానికి సహకరించి క్యాపిటల్ లేక నెత్తి మీద సామాను పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు, ఒక నగరం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఉపాధి అవకాశం లేదు. అంత అన్యాయంగా దురన్యాయంగా అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి అదేదో ఫైనాన్స్ కమిషన్ ఇవ్వలేదనో ఇంకొకటి అసలు ఆ కాన్సెప్టే మేము తీసేసామని చెప్పో అలా చెప్పి ప్రత్యేక హోదా లేకపోవడం అనేటువంటిది ఎంత అది తీరని అన్యాయం కదా. మీరు తిరుపతిరావు గారు వ్యక్తిగతంగా ఇలా ఫీల్ అవడం లేదా? కృష్ణమోహన్ గారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టిన తర్వాత మేమేదో చేయలేదు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సింది చేసుకోవాల్సిన పని లేదంటారా? అంటే మేము అన్నం కలిపి ఆ ముద్దలు చుట్టి మేము నోట్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా చెప్పండి ఒకసారి. మేము ఎలా బాధ్యత వహిస్తాం? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏదో లెడ్ బై టీడీపీ ఆర్ లెడ్ బై వైసీపీ. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందితే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎలా అవుతుంది? మేము ఆఫర్ చేశాము ఉదాహరణకి ఆత్మ నిర్భర్ భారత్, 21 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరం కింద ప్రకటించాము. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా అది దాని మీద వినియోగించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 20 లక్షల కోట్ల రూపాయలు అనేది దాన్ని వినియోగించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమే ముద్ద పెట్టాలా? ఒకటోది. రెండోది, ఇందాక సోదరులు వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు, మేము అధికారంలోకి రాకముందు 5 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ కల్పిస్తామని చెప్పి. సోదరా, మీకులాగే గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి 5 కోట్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండవు. మేము కల్పిస్తామన్నటువంటివి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అన్ని కలిపి మాట్లాడినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదే రీతిలో మా మొదటి విడత 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము అధికార పక్షంలో ఉన్న మొదటి విడత 5 సంవత్సరాల్లో మేము చేసి చూపించాము. కాబట్టే మాకు 303 సీట్లతో రెండో పర్యాయం కూడా మాకు అవకాశం ఇచ్చారు మీరు చెప్తున్నట్లుగా. ఇప్పుడు వచ్చిన తర్వాత కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు, మిమ్మల్ని మేము నిందించట్లేదు, మీరు మమ్మల్ని నిందించక్కర్లే, కానీ మీరు ఇస్తామని ఇవ్వట్లేదు కాబట్టే ఇవాళ మీకు ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని మీరు గమనించాలా. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ పరిస్థితుల్లో ఇవాళ నిమ్మదే చెప్తున్నాం, ఆత్మ నిర్భర్ భారత్ కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాక్సిమం యూటిలైజ్ చేసుకుందా? లేకపోతే మొన్న ప్రకటించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? వెళ్ళండి, మంచి ప్రణాళికతో ముందుకెళ్ళండి, రాష్ట్రానికి సాధించండి. మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం, మాకేం ఇబ్బంది లేదు. రాష్ట్ర అభివృద్ధి మాకు ఇక్కడ ఎంపీ లేకపోయినా ఎమ్మెల్యే లేకపోయినా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం అయినా సరే అభివృద్ధి చెందాలనేదే భారతీయ జనతా పార్టీ దృక్పథం. తప్పిస్తే అధికారం కోసం అని రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కానే కాదు కృష్ణమోహన్ గారు. ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. ప్రధానంగా ఏంటంటే కేంద్రం ఇచ్చేది రాష్ట్రం సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు, తెచ్చుకోవట్లేదు అని ఒక బలమైన ఆరోపణ వాళ్ళు చేశారు. దాంట్లో క్లారిటీగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి గ్రాంటీ నైడ్గా ఏదైతే వస్తుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తెచ్చుకోగలిగింది. అంతకుముందు మీరు కేంద్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ రెండు అధికారాన్ని పంచుకున్నప్పుడు కూడా తెచ్చుకోలేకపోయారు. కానీ మేము ఈరోజు 2019-20లో 13,558 కోట్లు జనవరిలో 2020-21 కానీ 24,420 కోట్లు కేంద్రం నుంచి ఏదైతే గ్రాంటీ నైడ్గా వచ్చేది అంటే పన్ను ఇతర ఆదాయం ఏదైతే ఉందో అది మేము సమర్థవంతంగా తెచ్చుకున్నాం, దాన్ని వినియోగించాం, నెల నెల ఎలా అని కూడా మీకు కావాలంటే అది పంపిస్తా. రెండో అంశం వచ్చేటప్పటికి అప్పులకు సంబంధించి సార్, ఇక్కడ అందరూ అప్పులు చేశారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే అప్పులు చేసిందనడానికి లేదు, అది కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్కి పెంచి ఎవరో చేసుకోవడానికి లేదు, అది కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కేంద్రం దానికి మొన్న ఏదో కోవిడ్ సమయంలో ఒక 2% ఎడిషనల్గా చేసుకోవచ్చు అని అంతకుముందు 3% ఉండేది, ఇప్పుడు 5%. మనం కాదండి, మన పక్కన కర్ణాటక లాంటి బెంగళూరు లాంటి మంచి సిటీ ఉన్నటువంటి నగరంలో కూడా ఎక్కువ చేసుకున్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చే సమయానికి ఉన్నటువంటి అప్పు 53 లక్షల కోట్లు అయితే ఈరోజు 1,00,00,000 అంటే 116.21 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే 7 సంవత్సరాల్లో 66 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశారంటే దానికి సమాధానం ఉండదు కేంద్ర దగ్గర. ఆత్మ నిర్భర భారత్ కృష్ణమోహన్ గారే అన్నారు, దాని గురించి ఎక్కువ వెళ్ళదలుచుకోలేదని. దాంట్లో ఆత్మ ఉందో నిర్భర ఉందో ఇంక మీరే చెప్పాలి. ఆత్మ నిర్భర భారత్ గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఇందాక ఒక మంచి పాయింట్ ఎందుకంటే సార్, ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి, ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులకు కోపం కూడా రావచ్చు, మీరు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా ప్రభుత్వం ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తే వాటిని వాడుకోవాలి, ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇవ్వాలనేది ఏదైతే మంచి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు సార్, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈరోజు అంత లేవు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చిన్న చిన్న ఏదైతే ఒక 10 మందికి ఉపాధి కల్పించేటి, ఒక 15 మందికి ఉపాధి కల్పించేటటువంటివి, లేదా ఒక 50 మందికి ఉపాధి కల్పించేటి చిన్న చిన్న ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దాంట్లో ఆ ఎంఎస్ఎంఈలు అంటాం, దాంట్లో చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు, వాటికి సంబంధించి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిందో వాళ్ళకి సంబంధించి 1,100 కోట్ల రూపాయలని మేము వచ్చిన తర్వాత ఇచ్చాం. అదేవిధంగా 118 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల్ని ఏదైతే ఎంఎస్ఎంఈ యూనిట్కి సంబంధించి కోవిడ్ లాంటి సమయంలో 118 కోట్ల విద్యుత్ బిల్లుల్ని మాఫీ చేశాం. అదేవిధంగా 6-8% వడ్డీతో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. 75% కూడా ఇక్కడ స్థానికులనే తీసుకోవాలని కూడా నిబంధన పెట్టింది. ఎక్కడో మీరు వేరే చోట నుంచి ఇంకో రాష్ట్రాల నుంచి కూడా తీసుకోవచ్చు, 75% ఇక్కడ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఎంత మేరకు చేయాలో అంతమేరకు చేసుకుంటూ వెళ్తుంది సార్. కానీ ఓ పక్క ప్రకృతి సహకరించట్లేదంట, ఎందుకంటే అనుకోని విపత్తి వచ్చింది. 15 నెలలుగా మళ్ళీ తాడువేవు అంటున్నారు, నెల నెల 5,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినటువంటి పరిస్థితి. మనకంటే ధనిక రాష్ట్రం అనుకోని ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక పెద్ద అద్భుతమైన క్యాపిటల్ ఉండి ఐటీ ఆదాయమే కేవలం 100,000 కోట్ల రూపాయలు, బెంగళూరు తర్వాత హైయెస్ట్ హైదరాబాద్ ఐటీ ఆదాయం. కానీ అది ఓన్లీ ఐటీ ఆదాయం గురించి, ఇక్కడ కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి చూసుకుంటా ఉంటే, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. ఇంతవంటి పెద్ద ఆదాయం వచ్చేటటువంటి నగరాలు ఆ రాష్ట్రాలకే మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాయి. ఇక్కడ మేము ఎక్కడ అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా దుబారా చేయలేదు సార్. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోయిద్దామని అనుకుంటున్నారు. రంగుల గురించి ఒక్క మాట సార్, అఫీషియల్గా మీ దగ్గర ఉంటే నేను క్షమాపణ చెప్తాను, నేను దానికి కూడా సిద్ధం. ప్రభుత్వం అఫీషియల్గా 1,200 కోట్ల రూపాయలు రంగులకి ఇచ్చినటువంటి జీవోలు కానీ ఎక్కడ ఖర్చు పెట్టినట్టు కానీ మీ దగ్గర అఫీషియల్ ఆన్ ద రికార్డు ఉంటే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను రెడీ. అసలు అది పంచాయతీ లెక్కల్లో ఉంటే అసలు మేము అప్పటికి బిల్డింగ్లే కట్టలేదు, సచివాలయాలు కొత్త నిర్మాణమే కాలేదు. ఇది 2 ఏళ్ల క్రితం, ఏది మేము అధికారంలోకి వచ్చిన 4-5 నెలల అప్పుడు స్టోరీ. 1,200 కోట్లు వేయటానికంట, మళ్ళీ 1,200 కోట్లు తీయటానికంట, ఇంకో పూయటానికి ఇంకో 1,200 కోట్ల సంతోషించాల్సినటువంటి విషయం ఖర్చు అయిందండి. 40 కోట్లు ఎంతో అది అయినటువంటి మాట వాస్తవమే. కానీ అంతకుముందు ప్రభుత్వాలు చేసినప్పుడు ఎవరు కోర్టుకి వెళ్ళా, ఈరోజు లెగిస్తే కోర్టుకి. ఆ సబ్జెక్ట్లో నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా ప్రొలాంగ్ అయ్యింది కాబట్టి. సో ఇక్కడైతే ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్, నిరుద్యోగులకి, ఎందుకంటే ఈ సబ్జెక్టులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీకు అండగా ఉంది కాబట్టి మీరు సింగిల్ నోటిఫికేషన్లో 120,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది.
మేమన్న వార్డు సచివ వార్డు వాలంటీర్లు కాదండి, సచివాలయ ఉద్యోగాలు అవి డైరెక్ట్గా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో లక్షలాది మంది దానికి ఎగ్జామ్ రాశారు, దాంట్లో వచ్చినటువంటిది. దాంట్లో కూడా మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లేండి. ఇంకా ఇబ్బందులు ఏం లేదు, ఆ పేపర్ లీక్ అయింది అనేటువంటి అభియోగాలు అభియోగం మనకు సంబంధించినటువంటి వాళ్ళే. సరే సార్, మీకు తెలియనటువంటి అంశం ఏముంది, ఆరోపణలే కదా. మేము లెగిసిన ఇప్పుడు పొద్దున పొడి చెప్పింది, సాయంత్రం వాళ్ళు చెప్తారా, మళ్ళీ తెల్లారు ఇంకోటి కొత్త, రోజుకో కొత్త ఆరోపణ. వాళ్ళ పత్రికల్లో రాయాలి, వాళ్ళ టీవీలో చూపించాలి, దాన్ని వీళ్ళొచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి, లేదంటే ట్విట్టర్లో ట్వీట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని బదలాం చేసేటట్టుగా రకరకాలుగా చేస్తా ఉన్నారు. చెయ్యండి, ప్రజలు కరెక్టా కాదని నిర్ణయించుకుంటారు. మీరు ఈ 2 సంవత్సరాల్లో చేశారు అనేక ఆరోపణలు, కానీ ప్రజలు ఎక్కడ నమ్మల, వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి. రూపాయి కూడా అవినీతి లేకుండా. సుబ్రహ్మణ్య గారు, యు ప్లీజ్ గివ్ మీ యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్. ప్లీజ్ కంక్లూడ్ యువర్ రిమార్క్స్ ఇన్ 1 మినిట్ సార్. సుబ్రహ్మణ్య గారు, లిసన్ టు మీ, ప్లీజ్ కంప్లీట్ యువర్ రిమార్క్స్ ఇన్ ద నెక్స్ట్ 1 to 1.5 మినిట్స్. ఇచ్చేవారు ఎందుకంటే రెండోది ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ వాళ్ళు కొత్తగా ఇచ్చింది కదండి రాజ్యసభలో. అప్పటి ప్రధాని చెప్పిన కేబీకే కొరాపుట్ బొలాంది అండ్ కలహండి ప్యాకేజ్ లో అది కూడా మనకు మనకి హక్కే కేబీజీకి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఆ రెండు రావాలి. నెక్స్ట్ కేంద్రము విభజన హామీ చట్టంలోనే పొందుపరిచిన అన్ని పరిశ్రమలు అట్లాగే ఇండస్ట్రీ వైజాగ్ ఇండస్ట్రియల్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇవి కాకుండా పెట్రోలియం కాంప్లెక్స్, అది కాకుండా జిల్లాల వారీగా ప్రాంతీయ మండలాలు అక్కడక్కడ ఏ ప్రాంతీయ పరిస్థితులు వనరుల లభ్యత ఆధారంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అంటే ఉదాహరణకు ఒక చోట ఫుడ్ ప్రోడక్ట్స్ లేకపోతే హార్టికల్చర్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టచ్చు, ఆక్వా నుంచి ఆక్వా ప్రాసెసింగ్ పెట్టచ్చు, ఇట్లాగా క్లస్టర్స్ గా విభజించి దాన్ని చేయటం. రెండో ఇండస్ట్రియల్ పాలసీలో కూడా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఎంత ఉపాధి కల్పిస్తే దానికి నిష్పత్తికి అనుగుణంగానే ల్యాండ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా రోడ్లు కానీ పవర్ రోడ్ ట్యారిఫ్ లో సబ్సిడీలు కానీ లేదా ట్యాక్స్ ఇన్సెంటివ్ కానీ ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాలా, దాని ద్వారా ఉపాధి పెరుగుతుంది. రెండోది ఏంటి, లోకల్ అండ్ వోకల్, లోకల్ స్థానిక యొక్క స్థానిక ఇంతవరకు విదేశీ పెట్టుబడిని ఆకర్షించడం, అక్కడక్కడ రోడ్ షోలు చేయటం, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలు దావోస్ కాకుండా మన స్థానిక ఎంప్లాయీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోకల్ అండ్ వోకల్ చేస్తే నెక్స్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఎన్ టు ఏంటంటే ఒక స్టార్ట్అప్ విలేజ్, ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక రీసెర్చ్ సెంటర్, ఒక ట్రైనింగ్ సెంటర్, ఫెసిలిటేషన్ సెంటర్ అన్ని ఒక చోట ప్రతి క్లస్టర్ లో పెట్టాలా. దాంతో పాటు మార్కెటింగ్ ఫెసిలిటేషన్ కూడా చేయాలి వాళ్ళకి, కొత్త వాళ్ళకి మార్కెట్ చేసుకోవడానికి. గవర్నమెంట్ టెండర్లు ఏంటి, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, పబ్లిక్ సెక్టర్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, లేకపోతే హ్యాండ్ హోల్డింగ్ చేయాలా, ఎస్కార్టింగ్ చేయాలి. నేను ఇందాక చెప్పిన డయాగ్నోస్టిక్ ల్యాబ్ పెట్టాలంటే చిన్న పరిశ్రమలకి ఒకవేళ అవి కుంటు పడినా కాయలా పడినా బకాయిలు పడినా వాటికి ఎందుకు అట్లా అవుతుంది అనేది ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్, దాని తర్వాత క్లినిక్, ఇవన్నీ కొత్తగా నేను ప్రపంచం లేదు. తెలంగాణలో కూడా ఉందండి ఇండస్ట్రియల్ సిక్నెస్ క్లినిక్ అట్లాంటిది పెట్టాలా. దాంతో పాటు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపరీతమైన కోస్తా తీరం ఉంది, అక్వా సంబంధించింది ఉంది, నెక్స్ట్ చాలా పోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ హెల్ప్ అసిస్టెన్స్ చేయాలా. నెక్స్ట్ సుబ్రహ్మణ్య గారు మీరు ఫోన్ పెట్టుకోలేదు సార్, ఇయర్ ఫోన్స్ తీసేసారు, నేను మాట్లాడేది మీకు వినపడదు. సత్యనారాయణ గారు, తిరుపతిరావు గారు అండ్ వెంకటరెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ వన్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ.